సో ఇప్పుడు లెవెనింగ్ లైన్కి వచ్చినాం అనమాట. ఇక్కడ నెహ్రూ సార్ మేనేజర్ అండ్ మా సేఫ్టీ ఆఫీసర్ గారు వీళ్ళందరూ చాలా బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇదైతే వర్క్ ప్లేస్కి వెళ్తాం. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నాకు తెలిసి 5 కిలోమీటర్ నడవాలి, 4-5 కిలోమీటర్లు. సో ఇప్పుడు వీఆర్ డూయింగ్ దాట్, ఇట్స్ లైక్ అన్ అడ్వెంచర్. జై సింగరేణి. బాయ్. ఒకటే సింగిల్ బోగి అనమాట. ఇది ఇందాక వచ్చింది సింగిల్ బోగి కాదు, విధులేసారు నాకు తెలిసి. ఇప్పుడు జనం జరుగుతుంది. ఇప్పుడు ఏంటి ఇది? కోల్కతానా? ఏంటిది ఇది? కోల్కతానా? కలకత్తా లోకల్ ట్రైన్. లోకల్ ట్రైన్స్ చూసినా? అక్కడ వాటర్ వస్తున్నాయి, చూసినావా? అక్కడ చూడు మెల్లగా, ఫోన్ అటే పోతుంది కెమెరా. ఓకే, స్టార్టెడ్. ఏ అసలు స్కేరీ ఏం కాదు, నాకైతే మస్తు ఇష్టం. ఎందుకంటే ఇండే పెరిగినా కాబట్టి ఇవన్నీ మనకు కామన్ ఇదంతా. సో తనకి స్కేరీ, నాకు కాదు. సో అడవి మనిషి కాదు, సింగరేణి మనిషిని. ఏం చెప్పాలంటే సింగరేణి జాబ్ చేసిన వాళ్ళందరికీ డైలీ ఒక అడ్వెంచర్ అండ్ అట్ ది సేమ్ టైం ఒక సాక్రిఫైస్ అని కూడా చెప్పాలి. చాలామంది సింగరేణి ఉద్యోగము ఏ ఫుల్ సెక్యూర్డ్ అది ఇది అని అంటారు, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఎంత కష్టం ఉంటుంది అనేది కూడా చాలామంది తెలియదు. సో ఈవెన్ మై ఫాదర్ వర్క్ ఫర్ సింగరేణి అంటే ఇంతకుముందు. సో ఆయన ఎప్పుడు డైలీ వచ్చి అక్కడ ఇమీడియట్గా వచ్చి అదే కాళ్ళు నొప్పులు ఉన్నాయి రాదు అని చెప్పేసి అంటే డైలీ దండు పంపేటటువంటి కాళ్ళకి ఎందుకు డైలీ పెట్టాల్సి వస్తుంది అని అనుకున్నా. బట్ ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు రెస్క్యూ టీమ్. ఇప్పుడు నడవాలా? ఇదేంటిది? ఇటేం పోతుంది? ఎమర్జెన్సీ ఎస్కేప్ రూట్. మనకు మైండ్ లో ఏమన్నా ప్రమాదం అయితే మనకు ఈ రూట్ అనమాట. ఇది వర్క్ మెంట్స్ అందరూ తెలుస్తుంది ఏ విధంగా మనం పైకి రావాలో. ఎస్కేప్ రూట్ మనం ఆల్రెడీ ప్లాన్ గా పెడతాం ప్రతి డిస్ట్రిక్ట్. ఇదేంటిదన్నా? కాలేజ్ రోడ్ ఇప్పుడు కోల్ కోల్ తీయడానికి చాలా వరకు మనకు మెటీరియల్ అవసరం పడుతుంది. ఆ మెటీరియల్ మనం టబ్బుల ద్వారా టబ్బు చూపెడితే ఆ టబ్బుల ద్వారా లోడ్ చేసుకుని సర్ఫేస్ లా ఈ విధంగా సపరేట్. ఇది యాక్చువల్లీ మన మనుషులు వెళ్ళేది కాదు. ఓకే, సబ్స్టేషన్. సబ్స్టేషన్ మొత్తం కరెంట్ ఇక్కడ నుంచి, పవర్ మొత్తం అక్కడ నుంచి సర్ఫేస్ నుంచి. అదే మనం దిగిన ఇక్కడ నుంచి మొత్తం పాస్. పవర్ ఇది ఒక ఇప్పుడు లైటింగ్ అవునా? లైటింగ్ కోసం ఇది లైటింగ్ వైర్. అలా లైటింగ్ వైర్. ఓకే ఓకే. ఇది ఇదేంటి? పర్మనెంట్ పిల్లర్ అంటే కదా సపోర్టింగ్ కోసం. ఇక్కడ వైడనింగ్ ఎక్కువైంది కదా చూడండి. యాక్చువల్ అయితే ఇంత తీయదు ఇట్లా ఇవ్వడం. ఇది వైడ్ అవ్వడం వల్ల కొంచెం రిస్క్ కదా ఉండడానికి. ఇది సపోర్ట్ పర్మనెంట్ పిల్లర్ గా వేసేసాం. ఓకే ఓకే. ఈ తర్వాత మనము కన్స్ట్రక్ట్ చేసింది ఇది? తర్వాత బ్రిక్స్ తోటి కన్స్ట్రక్షన్. బ్రిక్స్ తోని. ఆహా, ఇప్పుడు ఇది ఇట్లా రాలేదు. ఇది ఎక్స్ట్రా బ్రిక్స్ మనం కన్స్ట్రక్షన్ చేసింది. ఇది స్టోన్స్ తోని. ఓకే, అదో అమ్మతోడు ఏంటది అట్లున్నది? అది లోపల అంతా అమ్మతోడు ఏంది? మళ్ళా హైదరాబాద్ పోవాలి. మళ్ళా ఉర్కట్ బాలరాజు సినిమా చూడాలి గోరకాల పడినప్పుడు. అదే మీరే చూసుకోవాలి సింగరేణి ముద్దు బిడ్డకేనా? మిస్టర్ ప్రకటన చూసిర్రా? మన నచ్చిందా సినిమా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూడాలి బుట్కడ్ బాలరాజు అన్న. పొలం పని పొలం పని అని అంటారు, కానీ పొలం పని కన్నా చాలా కష్టమైన పని సింగరేణి.
ఎందుకంటే చూస్తున్నారా, ఒక పొలం పని చేస్తున్నప్పుడు సేఫ్టీ ఉంటుంది, మనకు సేఫ్టీ మెజర్మెంట్స్ అవన్నీ వస్తాయి. ఇక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నా కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సతీష్ గారు వీడు, నేను వీడిద్దరమే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్, విక్టరీ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అని సపరేట్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టినాం, మెగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ దగ్గర డ్యాన్స్ చేసి. సో వీడు సతీష్ నా చిన్నప్పుడు దోస్త్ గాడు, సడన్ గా సర్ప్రైజ్ ఇప్పుడు చూసుడు. అన్న బూట్కట్ బాలరాజు సినిమా రిలీజ్ అయినాక అందరు చూడాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను గోదావరికల్లా మొత్తం టికెట్స్ ఇప్పిస్తాను, నేను పేర్లు రాసుకొని ఇప్పుడు. ఆయన మొత్తం అక్కడ నుంచి మొత్తం కోల్ ఎట్లా కట్ అవుతుంది, ఎట్లా ప్రొడక్షన్ అవుతుంది, ఎక్కడ నుంచి ఎటు పోతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసారు ఓపిక్గా. సో మమ్మల్ని భరించారు, థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేటప్పుడు మనం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అయినా ముఖ్యంగా నువ్వు పది కిలోమీటర్ నడుతుందట అన్న, మళ్ళీ ఎలా కలిసి రావో నేను ఎందుకు వస్తాను, పోయిరా మళ్ళా కంపెనీ. సో నేను ఈరోజు నేను తీయడానికి కారణం ఏంటంటే, ఈరోజు నేను ఇక్కడ బ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే, సింగరేణి ముద్దుబిడ్డ సింగరేణి ముద్దుబిడ్డ అని చెప్పేసి బిగ్ బాస్ లో చెప్పిస్తాను కదా. సో నాకేంటంటే, సింగరేణిలు ఇక్కడ గోదావరికల్లా సినిమా ఎప్పుడైనా రిలీజ్ అయినప్పుడు మన సింగరేణి ఏరియాల ప్రాంతాల్లో ఇక్కడ థియేటర్లో మన సినిమా రిలీజ్ అయినప్పుడు నాది ఇక్కడ జనాలు అరేసా మన సింగరేణి కుర్రాడు అని చెప్పి పోరాడు అని చెప్పేసి వెళ్ళి చూస్తే. సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన బుడ్కట్ బాలరాజు ఏంటంటే కంప్లీట్ మన లాంగ్వేజ్, మన తెలంగాణ మన గోదావరికల్ లాంగ్వేజ్ అనమాట బుడ్కట్. సో మన మళ్ళీ సింగరేణి ముద్దుబిడ్డ అనే రైటర్ దీనికి రాకేష్ అని. సో ఇద్దరు సింగరేణి ముద్దుబిడ్డలు ఉన్నారు ఈ బుడ్కట్ బాలరాజుకి. సో అట్లా తప్పకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసిన నేను. అది చూస్తున్నావా, ఎందుకు అబద్ధం చేస్తా, నడుచుకుంటున్నావా, మేఘా చూడు ఎట్లయిపోయింది. సో నడుచుకుంటూ వచ్చుడు అయిపోయింది, ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ ఎక్కుడే మళ్ళీ ఇంకో భోగి వస్తుంది, ఆ భోగి ఎక్కుడే రెండు భోగిలు ఎక్కుతా, డైరెక్ట్ పైకి ఎక్కుతా, పైకి ఎక్కిన తర్వాత బెడ్ ఎక్కుతా. ఎలా ఉంది ఇదేంది వచ్చి ఇప్పుడు ఎట్లా ఉంది ఒకసారి అడుగు, సేమ్ క్వశ్చన్ అడుగు, ఒకసారి క్వశ్చన్ అడుగు ఎట్లున్నా అడుగు. దూరం తీరిపోయింది. జై సింగరేణి. ఈ సినిమా చూడాల్సింది ఎందుకంటే మూడు రీజన్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. అయిపోయింది, వెళ్తున్నాం బాయ్.